శ్రీమతి సీతాదేవి మధుసూదన్ రావు మీద చేసిన ఆరోపణలు సాక్ష్యాధారాలతో నిరూపింపబడటం వల్ల సీతాదేవి కోరినట్లుగా చట్ట ప్రకారం శ్రీమతి సీతాదేవి మధుసూదన్ రావుల వివాహం రద్దు చేస్తూ విడాకులు మంజూరు చేయటమైనది. ఇకపోతే మైనర్ పిల్లవాడి సంగతి, మీ ఇద్దరిలో పిల్లవాడిని ఎవరు కోరితే పిల్లవాడు వాళ్ళ దగ్గరే ఉంటాడు. బాబు నాకు అవసరం లేదండి. పిలవచ్చమ్మా, నానేదో తప్పు చేశాడని వద్దన్నావు, అదేంటో నాకు తెలీదు. నన్ను ఎందుకు వద్దన్నావమ్మా? నేనేం తప్పు చేశానమ్మా? నీట్ గా ఉండడం లేదా, స్కూల్ కి వెళ్ళడం లేదా, నువ్వు చెప్పినట్టు వినడం లేదా? నేను గుడ్ బాయ్ని కదమ్మా, నన్ను ఎందుకు వద్దన్నావమ్మా? శివాజీ, నా మనసు ఏం బాగాలేదు. ఇవాళ రేపు నువ్వే మేనేజ్ చేసి ఉంటా. నా గుండె ఏమిటి బాబాయ్, ఇంత బండ పారిపోయింది. ఆయన్ని, సుధని, నిన్ను, నానమ్మని, తాతయ్యని, చివరికి నా పేరు తెంచుకు పుట్టిన పిల్లాన్ని కూడా బాధ పెట్టారు. నేనేం తప్పు చేశానమ్మా అని వాడు నిలదీస్తున్నట్లే ఉంది. ఒక్కసారి వెళ్ళి వాడిని చూసొస్తారు బాబాయ్. గారు గుర్తొస్తున్నారు కదా? మర్చిపోతేగా గుర్తురావడానికి. మధు, నా వల్ల జరిగిన అనర్థాలు చాలు, నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోయినా సీత తిరిగి రాదు. ఓకే, నీ ఇష్టం. నేను మా నాన్న అమ్మకు అక్కర్లేదు, నీకు కూడా అక్కర్లేదా? అసలు మేము ఎవరికి అక్కర్లేదా? బాబా, అలా అనక, నేను వెళ్ళను. సరేనా? సరే సరే, గుడ్ బాయ్. పద సుధా, సీత ఎందుకు ఇలా చేసిందంటావు? అదే నాకు అర్థం కావట్లేదు. మన ఇద్దరికి మధ్య కేవలం స్నేహం తప్ప ఏ సంబంధం లేదని పిల్లాడి మీద ప్రమాణం చేసి చెప్పినా. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ పోయినప్పుడు ఏడ్చాను. ఇంకా నా సీత నాది కాదనుకుంటే అంత దుఃఖం వస్తుంది. నాకు ఏడవాలనుంది. నా సీత ఒడిలో తల పెట్టుకుని ఏడవాలనుంది. నాకు బ్రతకాలనుంది బాబాయ్, నాకు బ్రతకాలనుంది.
వీరిందరి మనసులు కష్టపెట్టింది. నేను పోయేలోగా ఆయన పెళ్లి చేసుకోవాలని వాళ్ళ మాటలు వింటుంటే అసలు వాళ్ళకి పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉన్నట్లు లేదు. బాబాయ్, ఎలాగైనా ఆయన సుధని పెళ్లి చేసుకునేలా ఒప్పించు బాబాయ్, ఒప్పించు బాబాయ్. అలాగేనమ్మా, రేపే మధుతో మాట్లాడతాను. చెప్పండి. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి ఎందుకు? మీరు విడాకులు ఇప్పించడానికి ఇంకో కేసు కావాలా? ఏమో అనుకున్నాను, నీకు చేతులు ఆడడం వచ్చే. అసలు నీకు విడాకులు ఇప్పించింది నీ బాబు కోసమే. నా బాబు కోసం? అవును, సీతతో నువ్వు సుఖపడలేవని నేనే సీతం రెచ్చగొట్టి విడాకులు ఇప్పించాను. సీత ఒట్టి జగముండి రణపెంకి, చిన్నప్పటి నుంచి అంతే బ్రహ్మరాక్షసి. తను సుఖపడదు, ఇంకోటి సుఖపడేవదు. సత్యానందం, పెద్ద మనిషిని ఎంతవరకు గౌరవించాను. సీత నన్ను కాదనుకున్నా, విడాకులు ఇచ్చినా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సీతే నా భార్య. నీ భార్య నిన్ను కాదని వెళ్లిపోయాక నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏంటి? నేను పెళ్లి చేసుకుంటే మీకొచ్చే లాభం ఏంటి? నాకేం లాభం లేకపోయినా నువ్వు చేసుకోకపోవడం వల్ల ఈ పిల్లకి చాలా నష్టం వస్తుంది. మీకే మీరు హాయిగానే ఉంటారు, కానీ లోకం దృష్టిలో చెడిపోయిన ఈ పిల్ల జీవితం ఏమవుతుంది? ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీ గొడవల్లో ఈ అమ్మాయి జీవితాన్ని అలరిపాలు చేశారు, కాబట్టి నువ్వు సుధని పెళ్లి చేసుకోవడం ధర్మం. ఏంటి బాబాయ్ పెళ్లి అంటున్నారు? నేను బ్రతుకుండగా ఆయన పెళ్లిలా చూసుకుంటారు? ఏమిటో అర్థం కానట్లు చూస్తారు. మీ ఇద్దరికి ఏ సంబంధమూ లేదు. మీ వివాహం రద్దయిపోయిందని ఆయన ఎవరో ఒక ఆయుధ ముక్క మీద బరాబరా గీసి సంతకం పెట్టినంత మాత్రాన మా వివాహం రద్దయిపోతుందా? అబ్బా తిరిగి రాను. అలాని మాజీ భార్య నేను బ్రతికుండగా తాజా భార్యను తెచ్చుకుంటానంటే ఊరుకుంటానుకుంటున్నారేమో. నా పిల్లాడికి సవితెల్లిని తెస్తే నా తడాక చూపిస్తాను. అన్నా పెళ్లి చేసుకుంటానంట, ఆ పెళ్లి నేను ఒప్పుకోద్దు. నా జీవితంలో నుంచి తప్పుకున్న నువ్వు ఒప్పుకునేదేంటి? అదేమిటమ్మా నువ్వు? నువ్వుండు బాబాయ్, నీకేం తెలీదు. అంటే ఏంటి, ఇప్పుడు సుధను పెళ్లి చేసుకుంటానంటారా? చేసుకుంటానో చేసుకోనో అది నా సొంత విషయం, మధ్యలో నీకెందుకు? చేసుకోండి, ఎలా చేసుకుంటారో నేను చూస్తాను. ఏంటి నువ్వు చూసేది? మీకంత కలీజా ఉంటే చేసుకోండి చూస్తాను. చేసుకుంటే ఏం చేస్తావే? ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. మధు నువ్వు ఆగుసుదా, ఏం చేసి చూపిస్తావే? పెళ్లి చేసుకుని మీరు చూపించండి, చెప్తా. సరే చేసుకుంటాను చేసుకుంటాను, ఏం చేస్తావు, ఏం చేస్తావే? పెళ్లి చేసుకుంటాను అని అంత బాహాటంగా చెప్తుంటే ఇంకా మనం ఇక్కడ ఎందుకు బాబాయ్? పద వెళ్తాం. అమ్మ సీత, సీత నా గడుస్తానం చూసావా బాబాయ్, ఎలా ఉపయోగపడిందో. అమ్మా ఏమైందని ఆయన పెళ్లి కొప్పుకున్నారు అంతే చాలు. అదే బాబాయ్. సారీ సుధా, సీత నన్ను రెచ్చగొట్టేసరికి ఆ తిక్కులు ఎదుటో వాగేశాను. అమ్మా సుధా, సుధా, సీత ఇది నీకోసం తనే స్వయంగా గుని నీకిమ్మని చెప్పి వాళ్ళు ఊరెళ్ళిపోయింది. ఆ లాయర్ ఎందుకు వచ్చాడు? ఇవ్వడం కోసం. సీత గారు కొని నాకేమని చెప్పారట? పిచ్చిది సుధా, సీత నిజంగా వెరీ బాగుంది. నేనేదో ఆవేశాన పెళ్లి చేసుకుంటారంటే ఆవిడేదో కోపంలో విడాకులు ఇచ్చిందే, కానీ మనసులో మీ మీద ప్రేమ ఉంది. ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? బాస్, నాకెందుకో మళ్ళీ మీరిద్దరు ఒకటవుతారనిపిస్తుంది. నాకు నమ్మకం లేదు. మన సీతగారితో వెళ్ళి మాట్లాడరానా? అనవసరం. ఒక్కసారి ట్రై చేస్తే ఏం పోతుంది? కలిసి ఉద్దేశమే ఉంటే విడిపోయేది కాదు. ఒకవేళ ఆవిడ మనసు మార్చుకుని వస్తానంటే రావడానికి నువ్వు ఒప్పుకుంటావా? రాదు. వస్తానంటే ఒప్పుకుంటావా? నేను ఎప్పుడు విడిపోదాం అనుకోలేదు. సీత వస్తుందనుకోను, వస్తే వద్దనుకోను. నమస్కారం అండి, నా పేరు సుధా, హైదరాబాద్ నుంచి. సీత లోపల ఉంది, పెళ్ళు. ఆ
బాబు బాగున్నారా? సీత గారు, సాయిబాబా సాక్షిగా చెప్తున్నాను, మధుకి నాకు మధ్య స్నేహం తప్ప మరెలాంటి సంబంధం లేదు. ఆ సంగతి నాకు తెలుసమ్మా. తెలుసా? అయితే మరి తెలుసు కూడా మీరు? ఎందుకు అలా చేశాను? మీ పెళ్లి తర్వాత తెలుస్తుంది. మధు ఆ రోజు నన్ను పెళ్లి చేసుకుంటానని ఏదో ఆవేశాల కోపంలో అన్నారే గాని నిజానికి ఆయనకు ఆ ఉద్దేశం లేదు. అలాగా చెప్పేయాలి, చెప్పకపోతే చెప్పాలి. ఏమిటండి? సీత సంగతి తెలిసినప్పటి నుంచి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు, కొంచెం పాలైనా తాగు. నాగొద్దు, నాగొద్దే. దేవుడు మనకి ఎన్ని శిక్షలు వేశాడు చూడవే. అప్పుడు కొడుకుని కోడల్ని తీసుకుపోయాడు, ఇప్పుడు మనోదాల్ని కూడా. వస్తానండి. ఆయన్ని పెళ్లికి ఒప్పిస్తావు కదా? తప్పకుండా ఒప్పిస్తాను. సీతగారికి మాజీ భార్య అన్న గౌరవం ఉంది, నా బిరుదు నా గౌరవం ఏమిటో తెలుసా? పుంపుడుగత్తే. పెళ్లి కాకుండా ఒక ఆడపిల్లకి ఇంకో మగడితో సంబంధం ఉందంటే అంతకంటే గౌరవమైన బిరుదు ఏమిటో నాకు తెలీదు. సుధా, లోకులు కాకులు కాదు కత్తులు. అనుక్షణం నన్ను పొడిచి పొడిచి చంపుతారు. అంతకన్నా నేను చూడడం మంచిది కదా? సుధా, నీ ఉద్దేశం సూటిగా చెప్పు. నాకు నీతో సంబంధం ఉందని అందరూ అంటున్నారు, అలాంటప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరి దాకా ఎందుకు? నువ్వు చేసుకుంటావా? నేనా? ఇంకా నయో నిన్న అని లేదా? సుధా, నువ్వు చెప్పేది నిజమే. ఇంతవరకు నా గురించి ఆలోచించాను, ఆలోచిస్తున్నాను. సీత కోసం చివరి క్షణాల్లాగా ప్రాగులాడాను. సీత కారణంగా నా జీవితం నాశనమైందని, నా కారణంగా నీ జీవితం నాశనం చేసే హక్కు నాకు లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అయితే ఇంకే శుభం. మా వారి పెళ్లి చూడాలని నా గుండె తొందరపడుతోంది. ఇప్పటికీ మా వారిని పెళ్లి కొడుకు చేస్తుంటారు. నన్ను అక్కడికి తీసుకెళ్ళమా? తీసుకెళ్తానమ్మా, తీసుకెళ్తా. తీసుకెళ్ళమని చెప్పున్నానమ్మా. ఈ పాటికి ఆయన పెళ్లి పెట్టిన మీదకి తీసుకెళ్తుంటారు. నానమ్మా, పెళ్లి తత్వం నా కళ్ళ కట్టినట్టు కనపడుతుందన్నమ్మా. వీటి మీద కూర్చుంటున్నారు నానమ్మా. బాబయ్య, టైం ఎంత అవుతోంది? 10:20 అమ్మా. అమ్మ
ముహూర్తం దగ్గర పడుతుంది. త్వరగా తీసుకెళ్ళమని చెప్పుతుంది. సీత సీత సీత